Good morning students, I am Prasanna. Today's my topics are idea of displacement current, Maxwell's equations, integral and differential forms, Maxwell's wave equation, pointing theorem and hedge experiment. Conductor lopala manam current ni pass chestunnappudu ee pass ayye current vary avadam dwara magnetic field anedi produce avutundi. Alage in case of vacuum or in dielectric field lo kuda ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అని మాక్స్వెల్స్ ప్రూవ్ చేయడం జరిగింది. ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అనేది మనం తీసుకున్న కండక్టర్లోని ఎంత కరెంట్ అయితే చేంజ్ అవుతూ పాస్ అవుతుందో అది ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని యొక్క ఆర్డినరీ కండక్షన్ కరెంట్కి సిమిలర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటున్నాం. मन डिस्प्लेसमेंट करंट एंपियर्स एला मॉडिफाई चेसारू अंटे एंपियर्स वेक्टर फॉर्म रिप्रेजेंट चेस्ते इकड़ ऑपरेटर डेल वेक्टर फॉर्म काबट्टी मन की डायरेक्शन इंडिकेशन उंटुंदी डेल बार क्रॉस बी मैग्नेटिक फील्ड काबट्टी बी तो इंडिकेट चेस्तुन्नामु दट इक्वल टू म्यू नॉट जे इकड़ जे अनेदी करंट डेंसिटी ఈక్వేషన్ 1 అనుకుంటున్నాము. మనం ఈ ఈక్వేషన్ కి డైవర్జెన్స్ గనుక అప్లై చేస్తే డైవ్ అంటే మనం తీసుకున్న ఈక్వేషన్ ని డెల్ డాట్ తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి డెల్ బార్ డాట్ ఈక్వేషన్ 1 ని ఇంటూ డెల్ బార్ క్రాస్ b దట్ ఈక్వల్ టు డైవ్ కర్ల్ b గా రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు డైవ్ ఇక్కడ కర్ల్ బి ఆర్ డెల్ క్రాస్ బి అంటే ఈక్వేషన్ 1 ను మ్యూ నాట్ జే ని గనుక రీప్లేస్ చేస్తే దట్ ఈక్వల్ టు డైవ్ మ్యూ నాట్ ఇంటూ జే దట్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ డైవ్ జే. డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ వెక్టార్ ఎప్పుడు 0 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డైవ్ జే ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ డెల్ డాట్ మ్యూ నాట్ జే ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక కండక్టర్ లోని చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కండక్టర్ లోని చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ని మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటున్నాం. గాసెస్ లా ఈక్వేషన్ ని వెక్టార్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తే ఇక్కడ డెల్ బార్ డాట్ డి ఈక్వల్ టు రో డి వాల్యూ అంటే డి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ. డిఫరెన్షియేటింగ్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాము అంటే డెల్ బార్ డాట్ డో డి బై డో టీ ఈక్వల్ టు డో రో బై డో టీ. ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ కూడా డెల్ డాట్ జేతో యాడ్ చేస్తుంటే మనకి డెల్ డాట్ జే ప్లస్ డో రో బై డో టీ ఈక్వల్ టు डेल डॉट जे प्लस डेल डॉट डोडी बाय डोटी. डेल बार ने कामन तेस्तुन्नाम डेल डॉट जे प्लस डोडी बाय डोटी. फ्रम इक्वेशन टू नुंची डाइवर्जेंस ऑफ जे इक्वल टू जीरो इक्कड़ डाइव जे इक्वल टू जीरो अंटे एंपियर्स लॉ अनेदी इक्कड़ कॉन्ट्रडिक्शन अवुतुंदी इक्वेशन ऑफ कंटिन्यूटी की. सो मैक्सवेल्स एंपियर्स लॉ नी मॉडिफाई एला चेशारंटे ई एंपियर्स लॉ अनेदी ఓన్లీ కరెంట్ అనేది స్టడీ స్టేట్ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఈక్వేషన్ కి ఆంపియర్స్ లా కి కొంత వాల్యూని యాడ్ చేయడం వలన ఈ ఆంపియర్స్ లాని మాక్స్వెల్స్ మోడిఫై చేయడం జరిగింది. సో కర్ల్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ జే ప్లస్ సంథింగ్ ఈక్వేషన్ 4 తో రిప్రజెంట్ చేస్తున్నాము. అకార్డింగ్ టు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ డెల్ డాట్ జే ప్లస్ డో రో బై డో టీ ఈక్వల్ టు डेल डॉट जे प्लस डोडी बै डोटी इक्वल टू जीरो. सो डेल डॉट जे इक्वल टू जीरो फॉर स्टडी करंट एंड डेल डॉट जे प्लस डोडी बै डोटी इज इक्वल टू जीरो. इक्वेशन 5 तो रिप्रेजेंट चेस्तुन्नामु. एंपियर्स लॉ लोनी जे प्लस लोनी जे प्लस डोडी बै डोटी नी रीप्लेस चेयगा मनकी मॉडिफाइड एंपियर्स लॉ वस्तुंदी अंटे मैक्सवेल्स एंपियर्स लॉ नी మోడిఫై చేసిన ఈక్వేషన్ వస్తుంది. ఆంపియర్స్ లా అంటే కర్ల్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే. ఇక్కడ జే ప్లస్ లోని జే ప్లస్ డోడీ బై డోటీని
रीप्लेस चेगा कर्ली बी इक्वल टू म्यू नॉट इनटू जे प्लस डो डी बाय डो टी टर्म डो डी बाय डो टी नी डिस्प्लेसमेंट करंट डेंसिटी अंटामु फ्रम इक्वेशन सिक्स लोनी डी प्लस लो एप्सिलॉन नॉट ई नी सब्स्टिट्यूट चेस्ते कर्ली बी इक्वल टू म्यू नॉट इनटू जे प्लस एप्सिलॉन नॉट इनटू डो ई बाय डो टी मैक्सवेल्स इक्वेशन्स इंटीग्रल एंड डिफरेंशियल फॉर्म्स बेसिक लॉस ऑफ इलेक्ट्रिसिटी एंड मैग्नेटिज्म नी फोर फंडामेंटल इक्वेशन्स तोनी एक्सप्लेन चेयडम जरिगिंदी आ इक्वेशन्स नी मनम मैक्सवेल्स इक्वेशन्स दीज इक्वेशन्स आर नोन एज मैक्सवेल्स इक्वेशन्स इंटीग्रल फॉर्म ऑफ मैक्सवेल्स इक्वेशन्स नी गॉस लॉ ऑफ इलेक्ट्रोस्टैटिक्स गॉस लॉ ऑफ मैग्नेटिज्म नी अप्लाई चेस्ते क्लोज्ड सर्फेस इंटीग्रल ऑफ ई डॉट डीएस इक्वल टू क्यू बाय एप्सिलॉन नॉट अलगे क्लोज्ड सर्फेस इंटीग्रल ऑफ बी डॉट डीएस इक्वल टू जीरो फ्रम फैराडेज़ लॉस ऑफ इलेक्ट्रोमैग्नेटिक इंडक्शन नीचे क्लोज्ड सर्फेस इंटीग्रल ऑफ ई डॉट डीएल इक्वल टू माइनस डी फाइव बी बाय डीटी एंड एम्पियर्स लॉ क्लोज्ड लाइन इंटीग्रल ऑफ बी डॉट dl equal to mu naught into j ikkada modified ampere's law ni apply chestunnam kabatti that equal to mu naught j plus epsilon naught into dou e by dou t maxwell's equations ni differential forms lo ganaka raaste div e equal to rho by epsilon naught r ikkada operator tho indicate chesthe ganaka del dot d equal to rho and div b equal to 0 or del dot b equal to 0 curl e equal to minus dou b by dou t ide equation ni curl ante manam del cross tho raastam kabatti del cross e equal to minus dou b by dou t curl b equal to mu naught into j plus epsilon naught dou e by dou t or curl ante operator del cross tho indicate chestunnamu सो डेल क्रॉस बी इक्वल टू म्यू नॉट जे प्लस एप्सिलॉन नॉट डो ई बाय डो टी कैपिटल डी अंटे इलेक्ट्रिक फ्लक्स डेंसिटी तो रिप्रेजेंट चेस्तामु कैपिटल ई अंटे इलेक्ट्रिक फील्ड इंटेंसिटी अंड बी इज मैग्नेटिक फ्लक्स डेंसिटी दट इक्वल टू म्यू हेच हेच इज मैग्नेटिक फील्ड इंटेंसिटी अंड म्यू मीन्स परमियबिलिटी आफ द मीडियम म्यू नॉट इंटू म्यू आर and mu naught is permeability of free space epsilon is permeability of the medium epsilon naught epsilon r sigma is conductivity of medium and rho is volume charge density capital v is volume jc is conduction current density j is conventional current density epsilon naught is permittivity of the free space Maxwell's wave equation or equation of electromagnetic waves Maxwell's electromagnetic equations ni homogeneous isotropic dielectric medium ki ganaka apply chesthe dielectric medium anedi current ni oppose chestu untundi kabatti dani yokka conductivity anedi zero avutundi so j equal to zero homogeneous isotropic medium loni etuvanti charge distribution anedi ఉండదు సో ఛార్జ్ డెన్సిటీ రో కూడా 0 అవుతుంది సో j 0 అండ్ రో 0 d k / e దట్ k / e అంటే ఎప్సిలాన్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దట్ ఎప్సిలాన్ e అండ్ b మ్యూ నాట్ మ్యూ ఆర్ / h వేర్ h ఇస్ మ్యూ / h డైఎలెక్ట్రిక్ కి మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ని అప్లై చేస్తే డెల్ డాట్ e రో మనకి ఇక్కడ రో వాల్యూ 0 అవుతుంది కాబట్టి సో డెల్ డాట్ ఈ ఈక్వల్ టు 0 అవుతుంది సెకండ్ ఈక్వేషన్ డెల్ డాట్ బి ఈక్వల్ టు 0 అండ్ కర్ల్ ఆర్ డెల్ క్రాస్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి అండ్ డెల్ క్రాస్ బి ఈక్వల్ టు ఇక్కడ మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టి లోని జే వాల్యూ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి సెకండ్ టర్మ్ మాత్రమే ఉంటుంది సో దట్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో ఈ బై డో టి డెల్ క్రాస్ బి ఈక్వల్ టు మ్యూ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ డో ఈ బై డో టి
ఆ ఈక్వేషన్ లోని ఇక్కడ j ప్లేస్ లో 0 అవుతుంది కాబట్టి 2 టర్మ్స్ లో ఒక టర్మ్ 0 అయిపోగా మనకి ఫైనల్ గా డెల్ క్రాస్ b μ ఎప్సిలాన్ డో e బై డో t ఎలక్ట్రిక్ ఫీల్డ్ e ని ఎలిమినేట్ చేసి డైఎలెక్ట్రిక్ మీడియం లోని ఈక్వేషన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్ కి ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్స్ 3 అండ్ 4 ని కన్స్ట్రక్ట్ చేశాము ఈక్వేషన్ 4 కి కర్ల్ ని బోత్ సైడ్స్ అప్లై చేసినప్పుడు కర్ల్ అంటే డెల్ క్రాస్ ని అప్లై చేస్తున్నాము సో డెల్ క్రాస్ b ఈక్వల్ టు డెల్ క్రాస్ ఇంటూ μ ఎప్సిలాన్ డో e బై డో t దట్ ఈక్వల్ టు μ ఎప్సిలాన్ ఇంటూ డెల్ క్రాస్ ఇంటూ డో e బై డో t గా రాసుకుంటున్నాము సో దట్ ఈక్వల్ టు μ ఎప్సిలాన్ డో బై డో t ఇంటూ డెల్ క్రాస్ ఇంటూ e ఇక్కడ μ అండ్ ఎప్సిలాన్ అనేవి కాన్స్టెంట్స్ దట్ ఈక్వల్ టు μ ఎప్సిలాన్ డో బై డో t డెల్ క్రాస్ e అంటే మనకి మాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ నుంచి మైనస్ డో b బై డో t so that equal to minus mu dou square b by dou t square manaki del cross b equal to minus mu epsilon dou square b by dou t square equation ni 5 anukuntunnam we know that del cross b equal to del cross into del dot b minus del square b that equal to del dot b equation maxwell's equation 2 in dielectric medium loni డెల్ డాట్ బి ఈక్వల్ టు జీరో వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లోని జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ డెల్ స్క్వేర్ బి ఒక టర్మ్ మాత్రమే ఉంటుంది ఈ వచ్చిన ఈక్వేషన్ని 6 అనుకుంటున్నాము ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డెల్ స్క్వేర్ బి ఈక్వల్ టు మైనస్ మ్యూ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్ బోత్ సైడ్స్ నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయిపోగా డెల్ స్క్వేర్ బి ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ b by dou t square let us take the curl on both sides of equation 3 manam equation 3 ki both sides curl ni apply chaste ante del cross e equal to del cross minus dou b by dou t del cross e ante minus dou b by dou t kabatti substitute chesamu that equal to minus dou by dou t into del cross b that equal to minus mu epsilon dou by dou t డో ఈ బై డో టీ దట్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ సో డెల్ క్రాస్ ఈక్వల్ టు మైనస్ మ్యూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ ఈక్వేషన్ 8 అనుకుంటున్నాము వీ నో దట్ డెల్ క్రాస్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఈ మైనస్ డెల్ స్క్వేర్ ఈ మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఫర్ డైఎలక్ట్రిక్లోని ఫస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని డెల్ డాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఈ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ ఇంటూ జీరో మైనస్ డెల్ స్క్వేర్ ఈ సో ఈక్వేషన్ 9 అనుకుంటున్నాము ఈ ఈక్వేషన్ 9ని ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే డెల్ క్రాస్ ఈ ప్లేస్లో మైనస్ డెల్ స్క్వేర్ ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ బోత్ సైడ్స్ నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయిపోగా డెల్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ ఈక్వేషన్ 10తో రిప్రజెంట్ చేస్తున్నాము వేవ్ వెలాసిటీ మనం ఈక్వేషన్ 7 అండ్ ఈక్వేషన్ 10ని అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 7 అనేది వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈక్వేషన్ 10 వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద స్పేస్ అండ్ టైమ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి దీస్ ఈక్వేషన్స్ హ్యావ్ ద సేమ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్ వేవ్ మోషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది టూ ఈక్వేషన్స్కి సిమిలర్గా ఉన్నాయి జనరల్ వేవ్ ఈక్వేషన్ని డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు 1/v² ఇంటూ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తున్నాము హియర్ v ఈజ్ వెలాసిటీ ఆఫ్ వేవ్ అండ్ సై ఈజ్ యాంప్లిట్యూడ్ మనం ఈక్వేషన్స్ 10 అండ్ 11ని గనక కంపేర్ చేస్తే ఇక్కడ మ్యూ ఈ ప్లేస్లోని 1/v² రిప్రజెంట్ చేస్తుంది హోమోజీనియస్ మీడియంలోని ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అయ్యేది డైరెక్షన్ ట్రోపిక్ మీడియం విత్ ఏ వెలాసిటీ 1/v² ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ సో v² ఈక్వల్ టు 1/μ ఎప్సిలాన్
equal to 1 by root mu epsilon, where mu and epsilon are permeability and permittivity of the medium. Electric field vector E and magnetic field vector B propagate ayye direction ante move ayye direction space loni dani yokka velocity v to represent chesthe v equal to 1 by root mu epsilon space loni electric and magnetic fields propagate ayye wave ki equation dani yokka velocity space loni electric and magnetic fields propagate ayye wave equation యొక్క వెలాసిటీ అనేది v equal to 1 by root mu epsilon. These waves are commonly referred to as electromagnetic waves. ఈ waves ని మనం electromagnetic waves అంటాం. For free space లోని v equal to 1 by root mu naught epsilon naught ని ఇండికేట్ చేస్తాము. Mu naught అంటే constant 4 pi into 10 power minus 7 and 1 by 4 pi epsilon naught అంటే 9 into 10 power 9 గా రాసుకుంటాము. और इदे इक्वेशन नी एप्सिलॉन नॉट नी सेपरेट गा रायडानिकी रिमेनिंग टर्म नी क्रॉस मल्टिप्लिकेशन चेस्ते एप्सिलॉन नॉट इक्वल टू 1 बाय 4 पाई इंटू 9 इंटू 10 पावर 9 वी इक्वल टू 1 बाय रूट 4 पाई इंटू 10 पावर माइनस 7 इंटू 1 बाय 4 पाई इंटू 9 इंटू 10 पावर 9 इक्वेशन लोनी 4 पाई 4 पाई कैंसिल अयिपोगा 10 पावर माइनस 7 इंटू इकड़ रूट 9 इंटू 10 पावर 9 उंटुंदी सो इकड़ 10 पावर माइनस 7 मल्टिप्लाई चेयगा 9 इंटू 10 पावर 16 वस्तुंदी दट इक्वल टू 3 इंटू रूट अप्लाई चेस्ते दट इक्वल टू 3 इंटू 10 पावर 8 मीटर पर सेकंड अंटे द वेलासिटी आफ प्रोपगेशन आफ variation of electric and magnetic field is equals to the velocity of light. Variation of electric and magnetic field propagate ayye velocity anedi velocity of light ki same ga untundi. Electromagnetic waves anevi light waves. Ee electromagnetic waves anevi electric and magnetic fields vary avutu propagate avadam jarugutunnayi. Ee electromagnetic waves ni 3 dimensional waves ga cheptunnamu. వాటి యొక్క వెలాసిటీ అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ ని సపోజ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తో రిప్రజెంట్ చేస్తే గనక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది జెడ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ అంటే మూవ్ అయ్యే డైరెక్షన్ కి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా పర్పెండిక్యులర్ గా ఉంటున్నాయి. ఒక కంప్లీట్ వేవ్ కి వేవ్ లెంత్ ని ఇక్కడ లాంబ్డా తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి 3 డైమెన్షనల్ వేవ్స్ కాబట్టి ఇక్కడ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీదుగా వెళ్తున్నాయి. ఈ వేవ్స్ యొక్క డైరెక్షన్ లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమో వై డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తున్నాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోని ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అలాగే వేరీ అవుతూ ఉంటాయి పర్పెండిక్యులర్గా. ఇలా వేరీ అవుతున్న ఈ వేవ్స్ యొక్క వెలాసిటీ అనేది వెలాసిటీ ఆఫ్ లైట్కి ఈక్వల్గా ఉంటుంది. పాయింటింగ్ థీరం. ద ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ త్రూ స్పేస్ ఇంప్లైస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ బికాస్ బోత్ ద ఫీల్డ్స్ ఇన్వాల్వ్ స్టోర్డ్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ టూ ఫీల్డ్స్ కూడా స్పేస్లోని ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎనర్జీని వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ద అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింటింగ్ వెక్టర్. దిస్ ఈజ్ డినోటెడ్ బై పి. ఒక యూనిట్ ఏరియా యొక్క సర్ఫేస్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే పాస్ అవుతుందో దానికి వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే దాన్నే మనం పాయింటింగ్ వెక్టర్ పితో రిప్రజెంట్ చేస్తున్నాము.
मन की इलेक्ट्रोमैग्नेटिक वेव्स अंटे इलेक्ट्रिक अंड मैग्नेटिक फील्ड्स पर्पेंडिकुलर गा उंटाई दीन ओक डायरेक्शन आफ् वेव प्रोपगेशन की अलागे अभी कोंत एनर्जी नी स्टोर अयि उंटाई वाटि ओक मैग्निट्यूड अनेदी ईबी साइन 90 डिग्री पर्पेंडिकुलर गा उंटुन्नायि काबट्टी ईबी साइन 90 डिग्री दट ईक्वल टू ईबी साइन 91 काबट्टी ईबी वस्तुंदी अंड पॉइंट्स इन द डायरेक्शन आफ् वेव प्रोपगेशन यूनिट्स आफ् पी विल बी जौल पर् मीटर स्क्वेर इंटू सेकंड आर् वाट पर् मीटर स्क्वेर पी ईक्वल टू 1/μ0 इंटू ई क्रॉस बी सो पी ईक्वल टू ई क्रॉस हेच ई इज इलेक्ट्रिक फील्ड इंटेंसिटी अंड बी इज मैग्नेटिक फ्लक्स डेंसिटी मन की मैग्नेटिक फ्लक्स डेंसिटी बी ईक्वल टू म्यू हेच सो बी बै म्यू अंटे ईक्वल टू हेच की ईक्वल अवुतुंदी सो पी ईक्वल टू ई क्रॉस हेच The rate of change of energy equal to pointing vector P. So, volume लोनी surface ने consider చేసాము ఆ surface की perpendicular గా pass అయ్యే electromagnetic energy U తో represent చేస్తున్నాము ఈ energy అనేది time తో పాటు vary అయితే అక్కడ pointing vector ని ఎలా represent చేస్తామంటే dou U by dou T equal to minus क्लोज्ड सर्फेस इंटीग्रल ऑफ वी डॉट डीएस दिस इज नोन एज पॉइंटिंग थ्योरम नेगेटिव साइन यूज्ड टू शो दट एनर्जी इज एंटरिंग इनसाइड द वॉल्यूम वॉल्यूम लोपला एनर्जी एंटर अवुतुंदी अनि इंडिकेट चेयडानिकि नेगेटिव साइन तो रिप्रजेंट चेस्तुन्नामु हेज एक्सपेरिमेंट प्रोडक्शन अंड डिटेक्शन आफ् इलेक्ट्रोमैग्नेटिक वेव्स मनम ई एक्सपेरिमेंट लोनी एबी अने टू मेटल स्क्वेर प्लेट्स सर्टन डिस्टेंस लो प्लेस चेसामु ई टू प्लेट्स अनेवी प्लेट ऑफ ए कैपेसिटर्स गा एक्ट चेस्ताई थिक वायर्स द्वारा इकड़ा हाईली पॉलिश्ड ब्रास स्पीयर्स सी अने डी ने कनेक्ट चेसामु ई सी अने डी की एयर गैप अनेदी वेरी स्मॉल उंडेलागा सेपरेट चेस्तामु ई वायर्स की इंडक्शन कॉइल अनेदी कनेक्ट उंटुंदी मनं अप्लाई चेसे हाई पोटेंशियल दग्गर ई एबी टू कैपेसिटर्स अनेवी चार्ज अवडं जरुगुतुंदी ई प्रोसेस लोनी इक्कड थिक कनेक्टिंग वायर्स अनेवी इंडक्टर लागा याक्ट चेस्तायी सो मनं ई अरेंजमेंट नी ऑब्जर्व चेस्ते ई सिस्टम अनेदी एलसी सीरीज सर्क्यूट लागा रिप्रजेंट चेस्तुंदी अंटे इक्कड इंडक्शन अलागे कैपेसिटर्स उन्नाई काबट्टी एल अंड सी ऑसिलेटरी सर्क्यूट लागा इक्विवेलेंट गा उंदी ఈ ఆసిలేటరీ సర్క్యూట్ ద్వారా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇక్కడ ఇండక్షన్ కాయిల్స్ ద్వారా మనం అప్లై చేసే డైరెక్ట్ కరెంట్ యొక్క వోల్టేజ్ అనేది హైగా ఉన్నప్పుడు ఈ ఎయిర్ గ్యాప్ బిట్వీన్ సి అండ్ డి అయనైజేషన్ జరగడం వలన వోల్టేజ్ అక్రాస్ ద ఏ అండ్ బి ద్వారా పాస్ అయ్యే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవడం అలాగే డిక్రీజ్ అవడం వలన ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా జరగడం వల్ల ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని డిటెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక థిక్ వైర్ రింగ్ కి టూ హైలీ పాలిష్డ్ బ్రాస్ స్పియర్స్ స్మాల్ గ్యాప్ యొక్క సెపరేషన్ తోని రింగ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి ఈ బ్రాస్ స్పియర్స్ అనేవి ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్స్ గా యాక్ట్ చేస్తాయి అలాగే స్పియర్స్ ఈ అండ్ ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాయి अलागे इवि कनेक्ट वायर अनेदी इंडक्टर गा याक्ट चेस्तुंदी सो इक्कड एलसी सर्क्यूट की ईक्विवेलेंट गा उंडडं वलन इक्कड प्रोड्यूस अय्ये फ्रीक्वेंसी नी n इक्वल टू 1/2 पै रूट एलसी तो रिप्रजेंट चेस्तुन्नामु एलक्ट्रोमैग्नेटिक वेव्स एप्पुडैते ई सर्क्यूट लो पास अवुतुन्नायो ఈ పాస్ అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినప్పుడు రెసొనెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అటువంటి కండిషన్ లోని ఈ గ్యాప్ లో మనకి స్పార్క్స్ అనేవి వస్తాయి లైట్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి రెసొనెన్స్ కండిషన్ లోని ఇక్కడ ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని డిటెక్ట్ చేశారు ఎయిర్ గ్యాప్ మిడిల్ లోని మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినవి డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిటెక్టర్ ద్వారా
అలాగే హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ అయ్యే వెలాసిటీ అనేది వెలాసిటీ ఆఫ్ స్పీడ్కి ఈక్వల్గా ఉంటుందని కూడా ప్రూవ్ చేయడం జరిగింది.